వెల్కమ్ టు TR9 TV, నేను శ్రవంతి. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. దీంతో అభ్యర్థులు పార్టీ టికెట్లపై ఫోకస్ పెట్టారు. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. దీంతో అభ్యర్థులు, నేతలు టికెట్లు, పార్టీ మార్పుపై ఫోకస్ చేశారు. పార్టీ నుండి పోటీ చేస్తే తగిన ప్రాధాన్యం వస్తుందా, మేయర్ డిప్యూటీ మేయర్ లాంటి పదవులు వర్తిస్తాయా అనే లెక్కలు వేసుకుంటున్నారు. టీఆర్ఎస్ బీజేపీల మధ్య నేతలు వలసలు కొనసాగుతున్నాయి. ఇటు కాంగ్రెస్ నుండి కూడా కొందరు నేతలు పార్టీ మారాలని అనుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే మాజీ మేయర్ బండ కార్తికారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. బండ కార్తిక కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కార్తికతో సమావేశమయ్యారు. అయితే ఆ సమయంలో పార్టీలోకి రావాలని కోరినా ఆమె స్పందించలేదు. ఈ క్రమంలో 2 రోజుల క్రితం ఎమ్మెల్సీ రామచంద్రరావు కార్తికను మీట్ అయ్యారు. పార్టీలోకి వస్తే ప్రాధాన్యం ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. తర్వాత ఆర్ఎస్ఎస్ నేతలు కూడా కార్తికతో సంప్రదింపులు జరిపారు. దీంతో కార్తిక బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల 18వ తేదీన కార్తిక బీజేపీలో చేరుతారు. ఇటు పిసిసి ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ నెల 22 లేదంటే 23వ తేదీన బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహిత అనుచరుడు కొప్పుల నరసింహారెడ్డి సోమవారం బీజేపీలో చేరారు. మరికొందరు కూడా క్యూ కట్టినట్లు తెలిసింది. అయితే ఈసారి మేయర్ పీఠం మహిళకు కేటాయించారు. జనరల్ మహిళకు ఖరారు చేయడంతో ఆయా పార్టీల నుండి బలమైన నేతలే మేయర్ పదవి వరిస్తోంది. ఇప్పటికే మేయర్ పదవి చేపట్టిన బండ కార్తిక మరోసారి చేపడతారా, అందుకోసం బీజేపీలో చేరుతారా అనే చర్చ జరుగుతోంది. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఆమె బీజేపీలో చేరడంతో తెలిసిపోతోంది. ఇటు కార్తిక మాత్రం సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేయాలని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ టికెట్ ఇవ్వలేదు. దీంతో పార్టీ కార్యకలాపాలకు దూరం దూరంగా ఉంటూ వస్తున్నారు. అధికార టీఆర్ఎస్ నుండి బీజేపీలోకి మరిన్ని వలసలు ఉంటాయని తెలుస్తోంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొందరు అసంతృప్తి నేతలు బీజేపీలో టచ్ లో ఉన్నట్టు సమాచారం. కొత్తగా టికెట్లు ఆశిస్తున్న వారు పాత వాళ్లకే మరోసారి ఛాన్స్ ఇస్తే జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వారు బీజేపీతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అనూహ్యంగా బీజేపీ విజయదుందుబి మోగించడంతో టీఆర్ఎస్ పార్టీ ఆత్మ పరిశీలనలో పడింది. బాల్దియ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని భావిస్తోంది. అందుకోసమే షెడ్యూల్ లోపు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు కూడా చేసింది. బాల్దియాలో విజయం సాధించింది, ప్రత్యర్థులకు గుణపాఠం చెప్పాలని అనుకుంటోంది. కానీ బీజేపీ కూడా ఇదే ధీమాతో ముందడుగులు వేస్తోంది. మరి ప్రజలు ఏ వైపు నిలుస్తారో చూడాలి. మరి శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్